ఊర్లో జగన్మోహన్ రెడ్డి పై దాడి చేయడానికి అమలాపురం నెవరులో ఆ ఊర్లో నుంచి పంపించిన ఫోటో ఇది. అక్కడ ఫ్లెక్సీలు పెట్టి ఓకే మీరు కాల్ వెరిఫై చేసుకోండి. అంటే ఇప్పుడు దాకా మంత్రి గారు చెప్పినట్టుగా ఏదైతే ఈ దాడి ఉందో దాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మేము కూడా దాన్ని ముందుగా ఖండిస్తూ ఉన్నాం. అయితే క్రానలాజికల్గా జరిగిన సీక్వెన్సెస్, జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది నెలలుగా దాదాపు సంవత్సరం కావస్తుంది, తొందరలో పూర్తి కావస్తుంది, పాదయాత్ర పేరుతోటి రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. పాదయాత్ర అంటే మీకు తెలుసు, వేలాది మందో వందలాది మందో ఆయన చెప్పుకుంటే లక్షలాది మందో జనం వస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నాం పాదయాత్ర అని చెప్పుకుంటున్న పాదయాత్రలో పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడా కూడా ఆయన మీద దాడి జరగలేదు. కానీ ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఫోర్స్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ ఏదైతే ఉందో వాళ్ళ అధీనంలో ఉండి ఒక హైయెస్ట్ సెక్యూరిటీ ఉండే ఎయిర్పోర్ట్ లోపల ఒక విఐపి లాంజ్, ఆ లాంజ్లో ఈ దాడి జరిగినట్టుగా మనకి సమాచారం వచ్చింది 12:30. ఓ పక్క నిన్ననే వైజాగ్లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అయింది, మొత్తం క్రికెటర్స్ అందరూ కూడా వైజాగ్లో ఉన్నారు. ఈరోజు 12:00 ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చారు ఆ టైంలో. అలాగే మొన్నటి నుంచి ఫిన్టెక్ ఫెస్టివల్ అవుతుంది వైజాగ్లో. మీరు క్రానలాజికల్గా చూస్తూ ఉంటే ఏదైతే ఇందాక మంత్రి గారు చెప్పిన ఆపరేషన్ గరుడలో చెప్పిన ఇన్సిడెంట్స్ కానీ, ఒక 6 నెలల క్రితమే ఇటువంటి దాడులు జరుగుతాయి, దాని మీద రిక్కీ కూడా చేశారు. ఆ దాడులు కూడా ఎలా ఉంటాయంటే ప్రాణాపాయం లేని ఇటువంటి దాడులను కూడా చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని, అట్లాగే మొత్తం దీన్ని ప్రభుత్వాన్ని అస్థిరపరిచి దీని మీద సమస్య సృష్టించడం కోసం చేస్తారని కూడా ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏదైతే ఈరోజు వైజాగ్లో కొంతమంది వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఆందోళన కూడా చేశారని తెలిసింది సార్. ఓ పక్క అంతర్జాతీయ ప్రయాణికులు కూడా ఇబ్బంది కలిగించే విధంగా అక్కడ రోడ్డు బ్లాక్ చేసి దత్తా చేశారు. ఈ దాడి జరిగిందేమో ఎయిర్పోర్ట్ లోపల, చేసిన వ్యక్తి ఏమో మీకు ఇప్పుడే చూపించాను, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమాని, ఆయనతో కలిసి ఫోటో పెట్టుకున్న వ్యక్తి. అంతేకాకుండా ఆ వెపన్ చూసాం మనం కూడా ఫోటోలో వచ్చింది, అది కోడి పందాల్లో వాడే కత్తెర ఒకరంటున్నారు, కాదు రెస్టారెంట్లో వాడే ఫోర్క్ లాంటిది ఒకరంటా ఉన్నారు, బట్ ఏదైతే వెంకయ్యలో కూడా తేలుతుంది. మరి నేను ఏమంటానంటే ఈ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఇంకొకరికి ఇంకొకరికి ఏ విధంగా బాధిస్తుంది అనుకుంటా నాకు అర్థం కావట్లేదు. బయట జరిగో ఇంకేదన్నా వేరేగా చోట. ఈరోజు ఉదయం 12:30 ప్రాంతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం అందరం కూడా ఖండించాం. ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకొని ముఖ్యమంత్రి గారికి విషయం తెలిసిన వెంటనే డీజీపీ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా దండించేదానికి మీరు చర్యలు తీసుకోండి. ప్రతిపక్ష నాయకుడే కాదు ఎవరి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌతిక దాడులకు తావు లేదు, శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా ఉంటాం, నిష్కర్షగా ఉంటాం, నిష్పక్షపాతంగా ఉంటాం, అవసరమైతే నిర్దయగా కూడా ఉంటాం, దీంట్లో రెండో ఆలోచన లేదు. కానీ ఉదయం సంఘటన జరిగిన తర్వాత గంట కూడా గడవక ముందే తెలుగు రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి రకరకాల వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలు, చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే ఈ దాడి వెనకాల ఏమి కుట్ర దాగి ఉందో అని మాకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేదా ఒక పార్టీ ముఖ్య పార్టీ నాయకుడి మీద ప్రాణహాని లేని దాడి జరుగుతుంది, తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదానికి కుట్రలు జరుగుతాయని ఈ మధ్యనే శివాజీ గారు ఒక మాట చెప్పారు. ఆపరేషన్ గరుడా పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం
ఒక పకడ్బందీ కుట్ర ప్రణాళికను రచించింది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో అనవసరమైన దాడులు జరుగుతాయి, కేసులు పెడతారు, వేధిస్తారు. అట్లాగే ఒక ముఖ్య పార్టీ నాయకుడి మీద ప్రాణహాని లేని హత్యాయత్నం కూడా జరిగేదానికి ప్లాన్ చేశారని